अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది ఓ భావానికి తను భాషే అవుతుంది తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ చిన్నమ్మా, నేను అలా మార్నింగ్ వాక్ వెళ్ళొస్తాను. బాగా చలిగా ఉంది, కాసేపు పడుకో, అప్పుడే లేవకు. సరే వస్తా. ఇదిగో కన్నా, కాస్త ఆగు. ఏంట్రా చిన్ని, ఇంత చల్లో మార్నింగ్ వాక్ కి వెళ్ళకపోతే నేను కన్నా? అలవాటైన ప్రాణం గదా, అలా నాలుగు అడుగులు వేసొస్తే ప్రాణం హాయిగా ఉంటుంది. మార్నింగ్ వాక్ వంకన ఊరికే అటు ఇటు తిరుగుతూ కూర్చోక త్వరగా వచ్చాయి. అలాగే అలాగే అంటూ తలోపడం కాదు. అక్కడికి వెళ్ళాక అందరూ బలవంతం పెట్టారని ఎక్కడ పడితే అక్కడ కాఫీలు టీలు తాక్కు. బయట పదార్థాలు నీ ఒంటికి పడవు. ఇవన్నీ రోజూ చెప్పే మాటలేగా, నేరుగా ఇంటికొచ్చి నువ్విచ్చే ఫిల్టర్ కాఫీనే తాగుతాను, సరేనా? ఆ మఫ్లరు చెవుల మీద జాగ్రత్తగా కప్పుకుని వెళ్ళు. అసలే చలిగా ఉంది. ఇకనైనా వెళ్ళనిస్తావా? లేకపోతే మార్నింగ్ వాక్ కాస్త ఈవినింగ్ వాక్ అయిపోతుంది. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం. మీరు? నా పేరు రాజేశ్వరరావు అండి, ప్రభాతవేళ పత్రికా ఎడిటర్ని. ఓ, మీరా?
పేరు వింటమే గాని పరిచయం లేదుగా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. మీ మ్యాగజైన్ చాలా బాగుంటుంది, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. నిన్న త్యాగరాయ గానసభలో మీ ప్రసంగం విన్నాను, చాలా బాగుంది. మరుగున పడిపోతున్న మానవ సంబంధాల గురించి చాలా బాగా చెప్పారు. అలాగా, థ్యాంక్ యూ. రేడియోలో కూడా మీ ప్రసంగాలు రచనలు విన్నాను. మీలో ఓ గొప్ప రచయితే కాకుండా గొప్ప తాత్వికుడు కూడా ఉన్నాడనిపిస్తోంది. ఏమో ఉన్నాడేమో. ఎవరికోసమైనా చూస్తున్నారా? అవునండి, రావు గారని నా మార్నింగ్ వాక్ ఫ్రెండ్. ఆహా, ఈ పార్టీకి రావాలి, అదే చూస్తున్నాను. పోనీలేండి, ఆయనొచ్చేదాకా మీతో మాట్లాడే అదృష్టం నాకు దక్కింది. భలే వారే, మీరు నన్ను మరీ ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కువేం లేదండి, నిజానికి సాహితీ రంగానికి మీరు చేస్తున్న సేవకు ఏనుగు అంబారి ఎక్కించి ఊరేగించినా తక్కువే. మరీ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి ఓ నాలుగు మాటలు చెప్తే మా మ్యాగజైన్లో ప్రచురించుకుంటాం. ఇప్పుడు నన్ను రోడ్డు మీద ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. అలాంటిదే అనుకోండి, మా పత్రికలో మార్నింగ్ వాక్ అని ఒక శీర్షిక ఉంది. మీలాంటి పెద్దలని ఇలా మార్నింగ్ వాక్లో కలుసుకుని వాళ్ల జీవిత విశేషాలను మా పాఠకులకు అందిస్తూ ఉంటాము. మీరనుకున్నంత గొప్పవాడినేం కాదు నేను. ఒక విధంగా చెప్పాలంటే నేను అసలు చదువుకున్నవాణ్ణే కాదు. తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. ఒక విధంగా చెప్పాలంటే నేను అసలు చదువుకున్నవాణ్ణే కాదు. చిన్నతనం నుంచి నా చుట్టూ ఎప్పుడూ మట్టి వాసనతో కూడిన పేదరికమే ఉండేది. వివరంగా చెప్తాను, అలా కూర్చుందండి. అలాగే. సార్, మీరింత గొప్ప రచయిత స్థాయికి ఎలా ఎదిగారో చెప్పగలరా? నిజం చెప్పాలంటే ఎలా ఎదిగానో నాకు తెలియదు, కాకపోతే ఎదిగాను. ఆకలి, అవమానం, కష్టాలు, కన్నీళ్లు, ఇవన్నీ నాలో నాకే తెలియని కసిని రేకెత్తిచ్చుంటాయి. దారిద్ర్యం చాలామందికి పిరికి పాలుపోస్తుంది, కానీ నాలో పట్టుదలను రేకెత్తించింది. అసలు ఇవన్నీ లేకపోతే నేను రచయితని అయి ఉండేవాణ్ణే కాదేమో. అందుకే ఓసారి ఎప్పుడో ఓ మాట రాసుకున్నాను, తలదించుకోకునేస్తం, నీ చూపు భూమిని గుద్దుకుని ఆగిపోతుంది, శిరమెత్తి పైకి చూడు, అది అనంతంలోకి దూసుకుపోతుంది అని. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. తిండి కోసం, పిడికెడు మెతుకుల కోసం ఎన్నో పనులు చేశాను. వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, కిరాణా కొట్లు గుమాస్తాగా, పేపర్ బాయ్గా ఎన్నో పనులు, ఎన్నెన్నో పనులు చేశాను. కొంతకాలం మద్రాసులో ఓ వారపత్రిక ఆఫీసులో బాయ్గా పనిచేశాను. అప్పుడే నాకు రచనల మీద అభిలాష కలిగింది, చిన్న చిన్న కథలు రాయటం మొదలుపెట్టాను. సార్, మీ రేడియో రచనలు ఎప్పటినుంచి ప్రారంభమయ్యాయో చెప్పగలరా? ఖచ్చితంగా ఫలానా తేదీ అనేది గుర్తులేదు, కానీ అప్పటికి నాకు 32 ఏళ్ళు. అప్పట్లో అయ్యదేవర కాళేశ్వరరావు గారని ఒక స్పీకర్ ఉండేవారు. ఆయన నా కథలు చదివి నన్ను రేడియోలో స్క్రిప్ట్ రైటర్గా రికమెండ్ చేశారు. ఓహో. అప్పటి నుంచి దాదాపు 27 ఏళ్ళు రేడియోలో పనిచేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను. చాలా సంతోషం రఘురామ్ గారు, శ్రమనుకోకుండా నేను అడిగిన వెంటనే సమాచారం అందించారు. చివరిగా ఓ చిన్న ప్రశ్న. మీరు ఎక్కువగా ప్రేమ కథల్నే ఎంచుకుంటారని అంటూ ఉంటారు, దాని గురించి ఏమైనా చెప్పగలరా? ప్రేమ అనేది మనిషికి మనిషికి మధ్య కనిపించని చక్కని వారధి లాంటిది. అదే లేకపోతే మానవ సంబంధాలు చెల్లా చెదురైపోతాయి. అందుకే నాకు ప్రేమన్నా ప్రేమ కథలన్నా చాలా ప్రేమ. రఘురామ గారు, మీరు ఇక్కడున్నారా? పదండి, సూరిబాబు గారి ఇంటికి వెళ్దాం. ఏమైంది? సూరిబాబు గారి భార్యకి హార్ట్అటాక్ వచ్చి తెల్లవారుజామున పోయారటండి. జాగ్రత్తండి. వస్తానండి, మళ్ళీ ఎప్పుడైనా తిరిగి కలుద్దాం, వస్తాను. ఇలా అయిందేంటండి పాపం. Thank you.
9 అయిపోయింది. ఈయన ఇంకా రాలేదేంటి? ఎప్పుడు ఇంత ఆలస్యం చేయరే? ఇవాళ ఏమైందబ్బా? హలో, రఘురామ్ గారు ఇల్లే. ఆయన ఇంట్లో లేరు బాబు, బయటికెళ్లారు. మీరెవరు? అలాగే, సరేలే బాబు, వచ్చాక చెప్తాను. అలాగే, ఓ గంటకి ఫోన్ చేయండి. పేరుకు మార్నింగ్ వాకే గాని, అక్కడ పార్కులో బెంచీల మీద తిష్ట వేయడం, పనిపాట లేని ఆ చేదాస్తప్ మనుషులతో కబుర్లు చెప్తూ కూర్చోవడం, ఏమిటో ఈ మనిషి. ఇంట్లో ఒక్కదాన్ని కాచు కూర్చుంటానన్న ఆలోచనే లేదే ఈయనకి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. పనిపాట లేని ఆ చేదాస్తప్ మనుషులతో కబుర్లు చెప్తూ కూర్చోవడం, ఏమిటో ఈ మనిషి. ఇంట్లో ఒక్కదాన్ని కాచు కూర్చుంటానన్న ఆలోచనే లేదే ఈయనకి. అమ్మా, ఏమిటే రాజీ, ఈ మధ్య బొత్తిగా నల్లపూసవైపోయావు? మా ఇంటి ఛాయలకు కూడా రావడం మానేశావు? అదేం లేదమ్మా, మా మావయ్య ఊరునుంచి వస్తూ వస్తూ జున్ను తీసుకొచ్చారు. పెదనాన్నకి జున్నంటే ఇష్టం కదా అని తీసుకొచ్చాను. తీసుకోండమ్మా. అప్పుడెప్పుడో మాటల సందర్భంలో చెప్పిన మాటలు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా. తీసుకోండమ్మా, నేను వెళ్ళొస్తాను. అదేంటే, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొచ్చినట్టు వచ్చిరాగానే వెళ్తానంటావేంటి? అలా కూర్చో, మీ పెదనాన్నగారు వచ్చే టైం అయింది. లేదమ్మా, నేను వెళ్ళాలి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మరి అలా ఉన్నావే? ఏం లేదమ్మా, నేను వస్తాను. ఏమైంది దీనికి? ఎప్పుడూ లేడి పిల్లలాగా చెంగు చెంగుని గంతులేస్తూ ఉండేది, ఇలా తయారైందేంటప్పా? అంత తొందరగా వచ్చేసరే అప్పుడే వదిలేశారా మీ స్నేహ బృందం? ఏమైంది కన్నా అలా ఉన్నావు? మాట్లాడవేంటి కన్నా, అలా ఉన్నావే? సూరిబాబు గారు తెలుసుగా, ఆయన భార్య పోయింది. అయ్యో, వాళ్ళింటికెళ్ళి పరామర్శించి వచ్చేసరికి ఈవేళయింది. 10 రోజుల క్రితం వాళ్ళింటికి పేరంటానికి వెళ్లానండి. పట్టుచీర కట్టుకుని నిక్షేపంగా ఉందావిడ. నిన్న ఉదయం మార్నింగ్ వాక్ నుంచి వస్తూ భాగవతం పుస్తకం కోసం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంది. ఒక్కరోజులో ఎంత పని జరిగిపోయిందో చూడు. ముంచుకు రావడానికి ఎన్నాళ్ళు కావాలే? 3 క్షణాలు చాలు. పాపం, సూరిబాబు గారిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆయన బాధ చూడలేకపోయాను చిన్ని. ఇదంతా మామూలే కన్నా, పుట్టిన ప్రతివాళ్ళు గిట్టక తప్పదుగా. కాని ఇన్నేళ్ళు కలిసిమెలిసి ఉన్న మనిషి ఈరోజు నుంచి లేదు అనుకోవటం ఎంత బాధగా ఉంటుందో కదా. అన్ని బాధల్ని కాలమే తీరుస్తుంది చిన్ని. దేవుణ్ణి నేనేం కోరుకుంటున్నానో తెలుసా? ఏం కోరుకున్నావు కన్నా? సూరిబాబు గారికి జరిగిన అన్యాయం నాకు జరగకూడదని కోరుకుంటున్నాను. అంటే? నీకంటే ముందు నేనే పోవాలి. నువ్వు లేకుండా నేను బతకలేను, అదే కోరుకుంటున్నాను. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? నన్ను వదిలి నువ్వు ముందు వెళ్ళిపోవాలనే? తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. అంటే? నీకంటే ముందు నేనే పోవాలి,
నువ్వు లేకుండా నేను బతకలేను, అదే కోరుకుంటున్నాను. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? నన్ను వదిలి నువ్వు ముందు వెళ్ళిపోవాలనే? అది కాదు చిన్ని. చాలే ఊరుకోవయ్యా, ఇంత స్వార్థం పనికిరాదు. నువ్వు మాత్రం హాయిగా ఉండాలా, నేనేమో నువ్వు లేకుండా ఏడుస్తూ బతకాలా? ఇంకోసారి ఇలాంటి మాటలన్నావంటే ఇప్పుడే చచ్చిపోతా. చిన్ని, మొగుడంటే ఇంత విర్రి ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉన్నా నిన్ను వదిలి నేనెలా వెళ్తాను చిన్ని? ఆ రోజంటూ వస్తే ఇద్దరం కలిసే వెళదాం. ఆ మాట అన్నావు బాగుంది. హలో, వచ్చారు బాబు. ఒక్క నిమిషం. ఎవయ్యో, ఎవరో తిలక్కట. నిన్ను కలవడానికి ఇప్పుడు వీలవుతుందా అని అడుగుతున్నాడు. తిలక్క ఎవరమ్మా? ఓ, అతనా? సరే రమ్మను. రమ్మంటున్నారు బాబు. సరే. ఎవరండి ఆ తిలక్? నిన్న త్యాగరాయ గారి సభలో కలిశాళ్లే, ఏదో మాట్లాడాలన్నాడు. ఆ సరే, కాఫీ ఏమైనా ఇచ్చేదుందా? కాఫీ సంగతి తర్వాత. చావింటి నుంచి వచ్చారు, ముందు స్నానం చేసి రండి. సరే. నమస్కారం రఘురామ్ గారు, నేను తిలక్ని. నిన్న సాయంత్రం మిమ్మల్ని కలిశాను. గుర్తుందిలే అయ్యా, నాకింకా మతి మరుపు రాలేదులే. కూర్చో. థ్యాంక్స్ అండి. చిన్న, గెస్ట్ వచ్చాడు, కాఫీ తీసుకురా. చెప్పు బాబు, నాతో ఏదో మాట్లాడాలన్నా? చాలా మాట్లాడాలి మాస్టారు. ముందుగా ఒక మాట, నిన్న మీరు సభలో మానవ సంబంధాల గురించి మాట్లాడారు. మీ ప్రసంగం చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ ఏమిటయ్యా కానీ? మీ ఉపన్యాసంలో ఒక్క పాయింట్ మాత్రం నాకు నచ్చలేదండి. నిజాన్ని నిర్భయంగా చెప్పావు, చాలా సంతోషం. ఇప్పుడు చెప్పు, నీకు నచ్చని విషయం ఏమిటి? అదేనండి, ఇవాళ యువతరం చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు ఎగబట్టంలో తప్పేమీ లేదని మీరు సమర్థించారు. ఆ పాయింటే నాకు నచ్చలేదండి. ఒక్క మాట అడుగుతాను చెప్పు, మీ సొంత ఊరేది? విజయనగరం అండి. మరి హైదరాబాద్లో ఏం చేస్తున్నావు నువ్వు? సోషియాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. అంటే నువ్వు పై చదువుల కోసం సొంత ఊరు వదిలి ఇక్కడికొచ్చావు, అవునా? అవునండి. అంటే నీ భవిష్యత్తులో ఉపయోగపడేదానికోసం కన్న ఊరినే వదిలేశావు. అది నీకు తప్పనిపించలేదు. కానీ మిగిలిన వాళ్ళు ఉన్నత విద్య కోసమో, ఉన్నతోద్యోగం కోసమో విదేశాలకు వెళితే మాత్రం నీకు తప్పుగా అనిపిస్తోందా? దేశకాలమాన పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అవకాశం వస్తే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఏ పనైనా చేయొచ్చు. ఇది నా అభిప్రాయం. అలాగని నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదులే. ఒక విధంగా మీరు చెప్పింది సమంజసంగానుంది మాస్టారు. మనిషి తన పరిధి చుట్టూ గిరిగీసుకుని బతికితే పురోగతి ఉండదనే నా అభిప్రాయం. అంతేగాని జన్మభూమిని మరిచిపోయి బతకమని చెప్పటం కాదయ్యా. తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది.
భావానికి తను భాషే అవుతుంది నిచ్చలిగా తానొస్తుంది వెచ్చని బ్రతికిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది ఓ భావానికి తను భాషే అవుతుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జల